అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తాలూకా పనితీరు చూస్తూ ఉంటే అంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తలపించే విధంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుచున్న తీరు కూడా చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా యాసిటేషన్ చేసినా ధర్నా చేసినా ర్యాలీ చేసినా దాన్ని అడ్డుకోవడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని సంపూర్ణంగా వాడుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూపించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత అర్థం కావట్లేదు ప్రతిపక్షాలంటే ఈ రోజు దళిత ప్రతిఘటన అని చెప్పి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని గాని అక్రమాలని కాని హత్యలు అత్యాచారాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా నిరసన తెలియజేయడానికి దళిత ప్రతిఘటన ఒక ర్యాలీని ఈ రోజు ఎస్సీ అధ్యక్షతన ఈ రోజు జరపడానికి పూనుకుంటే అడుగడుగున ఆటంకాలు అడుగడుగున అరెస్టులు అడుగడుగున వాళ్ళ అతిక్రమించడం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళని అడ్డుకోవటం తప్పించి వేరే పని ఏమీ లేనట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పనిచేస్తుంది ఈ రోజు చూస్తా ఉంటే ఎందుకు దళితుల ప్రతిఘటన ఎందుకు మీరు అడ్డుకోవాలనుకుంటున్నారు దళితులంటే మీకు అపారమైన గౌరవం ఉంది కదా దళితులంటే మీకు అసలు భుజాన్ వేసుకొని మోసే పరిస్థితి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉంది అని చెప్పి మీ గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకెంత ఉచ్చ స్థితికి తీసుకెళ్తారంటే దళితుల్ని ఇంకా ఆయన భుజాలు నేసుకొని మోస్తున్నాడు దళితులు అంటే అపారమైన గౌరవం అనుకున్న పెద్ద మనిషి ఈరోజు దళితులు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు దళితుల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు దళితుల మీద ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు దళిత యువతుల మీద ఇన్నిసార్లు అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోతున్నాడు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక దళిత నాయకురాలుగా ఒక దళిత ఆడబిడ్డగా నన్ను క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజు అంటే ఈ రోజు వీటన్నిటికీ సంబంధించి ఒక నిరసన తెలియజేయడానికి దళిత ప్రతిఘటన అని చెప్పి ఒక ర్యాలీని కమెన్స్ చేసుకొని దళిత ఎస్ఎస్ఎల్ తరపున అధ్యక్షతను ఎంఎస్ రాజు అధ్యక్షతను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అందరం ముందుకెళ్తా ఉంటే ఈ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దళితులకి మీరు చేసిన అన్యాయాన్ని సమర్థించుకుంటున్నారా లేకుంటే దళితులకి మీరు అన్యాయం చేయలేమని చేతులు ఎత్తేసారా అన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకు ఎవరిని క్వశ్చన్ చేసుకున్నా నా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకుని నేను అడ్డుకుంటాను నా పోలీసులను పెట్టుకుని నేను అరెస్టులు చేసుకుంటాను నేను సమాధానం చెప్పక్కర్లేదు తాడేపల్లిలో ప్రభుత్వ సొమ్ముతో మంచి ప్యాలెస్ కట్టుకున్నాను అందులో నేను నా భార్య నా యంత్రాంగం అందరూ కూర్చుంటాము కూర్చొని లోని వీటిలోని ప పరిపాలన సాగిస్తామంటే పరిస్థితి అది కాదు ఈ రోజు రెడ్ జనాలకి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రోడ్కుతున్న జనాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా అంటే ఈ రోజు ఏ వంకాయలను డొంకబట్టు గేడ్చాడని అంటారు ఏ వంకాయ లేకపోతే కోవిడ్ నిబంధనలు అని చెప్పి ఒక ముక్క మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేస్తారు నే నాకు అర్థం కానిది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నది ఏంటంటే వీళ్ళు అమ్మఒడి కార్యక్రమానికి ఆ ఒడి కార్యక్రమానికి కానీ ఈ ఒడి కార్యక్రమానికి పప్పు బెల్లాలు పంచేటప్పుడు మాత్రం వేలాది మంది జనాలతో మాస్క్ లేకుండా సోషల్ డిస్టెన్స్ లేకుండా విపరీతమైన ఆ సభలు పెట్టుకోవచ్చు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు ప్రమాణ స్వీకార మహోత్సవాలు చేసుకోవచ్చు వాటికి కోవిడ్ నిబంధనలు ఎక్కడా అడ్డురావు కానీ ప్రజలు బయటకు వచ్చి ఒక విషయం మీద ప్రశ్నించడానికి బయటకు వస్తే అప్పుడు కోవిడ్ నిబంధనలను అతిక్రమించారు అని చెప్పి కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమనంటే ఈ రోజు ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియదు ప్రివెంటివ్ అరెస్ట్ అరెస్ట్లు అంటే చాలా మందికి తెలియదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రివెంటివ్ అరెస్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట ఏదైనా ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారేమో బయటకు వచ్చి ప్రశ్నిస్తారేమో అన్న సంగతి తెలిస్తేనే బయటకు వచ్చి ముందుగానే ప్రివెంటివ్ అరెస్టులు అని చెప్పి పోలీసులు తీసుకొచ్చి మా ఇంట్లో ముందు పెట్టడం లేకపోతే పోలీసులు కానిస్టేబుల్ పోలీసులు పంపించి మా ఇంటి చుట్టూ పహారాలు కాయించడం ఈ రోజు చాలా క్లియర్ గా నాలుగైదు రోజుల ముందు నుంచి కూడా ఈ దళిత ప్రతిఘటన అన్నది మేము చేస్తాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీస్ యంత్రాంగానికి కూడా పర్మిషన్లు పెడితే మీరు ఎందుకు ఏ కారణం చేత మీరు ఆ ప్రతిఘటన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు అది ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ కోవిడ్ నిబంధనలు అనుకూలంగా అనుకుంటే మిగతా మీ జనాలు చేస్తున్న పని ఏంటి మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మాస్కులు పెట్టుకుంటూనే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో దళితుల మీద అనేకమైన అఘాయిత్యాలు జరిగినాయి కోవిడ్ నిబంధనలు బేస్ చేసుకునే మీరు హత్యలు అత్యాచారాలు అఘాయిత్యాలు చేస్తున్నారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ వ్యక్తిని ఈ రోజు చనిపోయేటట్టుగా ప్రేరేపించి ప్రభుత్వ హత్యగా రోజు మేము పరిగణింపబడేటట్టుగా చేసింది మీ ప్రభుత్వం కాదా ఒక దళిత యువకుడికి మాస్క్ పెట్టుకోలేదని నడి రోడ్డు మీద కొట్టి చంపేసింది మీ ప్రభుత్వం కదా ఇలాంటి అనేక అత్యాచారాలు జరిపారు హత్యలు జరుగుతున్నాయి కొడుతున్నారు తిడుతున్నారు పైగా దళితుమే భుజాన్ని వేసుకుంటున్నాం అని మాట్లాడుతున్నారు నేను ఒకటే చాలా క్లియర్ గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇన్ని సార్లు పోలీస్ యంత్రాంగాన్ని ప్రతిపక్షాన్ని అడ్డుకునేదానికి ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేసేదానికి చూపించిన శ్రద్ధ ఏదైతే ఉందో ఇదే పోలీసుల్ని దళితుల మీద ఎందుకు అగాహత్యాలు జరుగుతున్నాయి దళితుల్ని ఎందుకు కొడుతున్నారు దళితులను ఎందుకు హత్యలు చేస్తున్నారు దళితుల యువతుల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి ఇదే పోలీస్ యంత్రాంగాన్ని మీరు ఎందుకు ప్రశ్న ప్రశ్నించమని పంపించట్లేదు ఎందుకు ఎంక్వైరీ ఇయ్యట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు పోలీసులకు కానీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి కానీ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సవాల్ విసురుతున్నా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా దళితుల మీద దీన్ని అగాయించాలి జరిగినాయి దళితుల మీద దీన్ని అరాచకాలు జరిగినాయి వీళ్ళలో ఇంతమందిని అరెస్ట్ చేశామని చెప్పి ఒక్కరి అరెస్ట్ చేసి చూపించిన పాపాన పోయారా మీ పోలీస్ యంత్రాంగాన్ని అంతటినీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకొని ఐఏఎస్లు లు సిఐలు ఎస్ఐలు ట్రైనింగ్లు అయ్యి చదువులు చదువుకొని టెస్ట్లు పాస్ అయ్యి ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఉద్యోగం ఏంటంటే అన్యాయం చేసిన అరెస్ట్ చేయడానికి కాదు హత్య చేసిన తీసుకొచ్చి లోపల వేయడానికి కాదు ఇంటరాగేషన్ చేయడానికి కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి ముందు కాపలా ఈ రోజు తెలుగు పోలీసులు అందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారా నేను అడుగుతున్నాను ఈ రోజు అంతకుమించి వేరే పని ఏమైనా కల్పిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసులకి కనీసం హత్యలు చేసిన వాళ్ళు పట్టుకోవడానికి తప్పి పక్కన పెట్టి అది ప్రశ్నించడానికి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు బయటకేమో మీరేమో బయటకు వచ్చిన వాళ్ళని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు రిమాండ్ పంపిస్తున్నారు ఇదే పోలీస్ యంత్రాంగం తాలూకా పనితీరు ఒక సామాన్య సిటిజన్ గా నాకు అడిగే హక్కు ఉంది ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకురాలుగా నాకు అడిగే హక్కు ఉంది ఒక దళిత నాయకురాలుగా మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు మీ సత్తా మీ పోలీస్ తాలూకా పవర్ ఏదైనా చూపించాలనుకుంటే దళితుల మీద అఘాయిత్యాలు జరిగిన వాళ్ళ మీద ఇప్పుడు అత్యాచారాలు జరుపుతున్న వాళ్ళ మీద మీ పవర్ చూపించండి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని శాంతియుతంగా ప్రతిఘటన ర్యాలీ చేస్తున్న దళిత జ కూడా ఈ రోజు ఈరోజు అరెస్టులు చేసి చూపించడం కానీ ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే దళిత నాయకులు అక్కడ మూర్చ వచ్చి పడిపోయి అంబులెన్స్లు తీసుకెళ్లే పరిస్థితి ఎందుకు ఇంత అరాచకం మాట్లాడితే దళితులు అన్ని రకాలుగా వాడుకుంటావే ఆఖరికి మా నాయకుల్ని అరెస్ట్ చేయడానికి కూడా అట్రాసిటీ కేసును వాడుకునే ప్రభుత్వడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చూపించవచ్చు నాకు తెలిసి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు అప్లిమెంట్ అవ్వదేమో నూరుకున్నాడు కానీ లేకపోతే అవి కూడా పెడతాడు ఆయన అంటే ఓవరాల్ గా ఆయనకి ఎవరైనా అడ్డొచ్చినా ఆయనకి ఎవరైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నా కూడా దళితులు దళిత కార్డు ఉపయోగించుకుంటాడు దళితులను ఉపయోగించుకుంటాడు ఇన్ని పనిచేసిన వ్యక్తి దళితుల మీద అరాయిత్యాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి మాత్రం నోరి మెదపని పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండడం నిజంగా సిగ్గుచేటు మాట్లాడితే దళితుల ఓట్ల బ్యాంకు తో మేము గెలిచేసాము దళితుల ఓట్ల బ్యాంకుతోనే మేము ఈ రోజు అధికారంలోకి వచ్చాము అని చెప్పి చాలా చాలా పర్టికులర్ గా మాట్లాడి అందరూ కూడా జేజేలు పలుకుతుంటారు జగన్మోహన్ రెడ్డికి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతోనే మేము అధికారంలోకి వచ్చామని మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకోకుండా ఎందుకబ్బా మీరు ఇలా కింద కాలు కింద వేసి తన్నుతున్నారు కాలు కింద వేసి తొక్కుతున్నారు అడగడానికి బయటకు వచ్చిన ప్రతి ఒక్క దళిత నాయకుడిని ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకున్న పవర్ పెట్టి మీకున్న పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి దళితులు తాలూకా ప్రతిఘటన ర్యాలీని కానీ ప్రతిపక్షాలు చేస్తున్న నిరసన ర్యాలీని కాని అడ్డుకోవచ్చేమో కానీ రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్లో మీ తాత రాజారెడ్డి రాజ రాజారెడ్డి దిగొచ్చినా కూడా మీ ఓటమి నియవరం ఆపలేరు అది మాత్రం తథ్యం ఎందుకంటే మీరు చేస్తున్న అఘాయిత్యాలు అత్యాచారాలు అరాచకాలు అక్రమాలు అవినీతి మొత్తం అన్ని ప్రజలు చూస్తున్నారు ఏదైనా సమాధానం చెప్పే రోజు వచ్చిందంటే ఓట్ల ఎలక్షన్లో కంపల్సరీ చూపిస్తారు ఆ ఓట్లు చూపించే టైంలో మాత్రం మీరు నూట యాభై ఒకటి సీట్లు వచ్చిన విర్రవిగిపోతున్న మీకు తిరిగి కనీసం పది సీట్లు ఇరవై సీట్లు వస్తాయో రాదో కూడా ఆలోచించుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దళితుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు దళితుల అరాచకాలు కాని అత్యాచారాలు కానీ జరుగుతుంటే చూసి ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఎన్నిసార్లు ఆపాలని ప్రయత్నించినా మేము అన్ని సార్లు బయటకు వస్తూనే ఉంటాం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది నిలబడింది నిలబడుతుంది నిలబడబోతుంది కూడా ఇకపై కూడా కాబట్టి కబడ్డా రెట్టి పరుస దళితుల జోలికి రావద్దు దళితులు చేసుకునే ర్యాలీలు శాంతియుతంగా జరపనివ్వండి మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే నీకేదైనా దమ్ముంటే దయచేసి బయటికి రా దళితులకి సమాధానం చెప్పు ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద న్యాయం వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడు దళిత యువతల మీద అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళని ఈ రోజు అరెస్టులు చేయించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడు దళితులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని ఈ ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం